హాయ్ ఫ్రెండ్స్ సో తెలుగులో లిరిక్స్ వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేసి మన సబ్స్క్రైబర్ అయితే కనుక అడిగారు సో అందుకోసం ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను సో వీడియో అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరే చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ సాంగ్ని అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ని అయితే కనుక యాడ్ చేసుకున్నాను వన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఉన్న సాంగ్ని సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్లీలా సాంగ్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మే టయాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని యాడ్ చేసుకొని ఈ ఫోటోని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫోటోని కూడా సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ను ఒకసారి ప్లే చేసి వినండి సాంగ్ ఇలా ప్లే చేసి విన్న తర్వాతకి ఇలా వైకల్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంది కదా సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ ఫస్ట్ లిరిక్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు లిరిక్ని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో టైప్ చేసుకోవాలి ఇక్కడ నేను చూడండి ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటా ముద్దబంతను చూడండి ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే ఇలా తెలుగు లెటర్స్ అనేవి అక్కడ పడతా ఉన్నాయి సో నేను ప్లే స్టోర్లో గూగుల్ హిండీ కీబోర్డ్ అనే యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చూడండి మనం ఇలా ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగు అనేవి పడతా ఉంటాయి కదా తెలుగు లెటర్స్ పడతా ఉంటాయి సో మీరు కూడా మీకు హిందీ కీబోర్డ్ని కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకొని మనకు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్ మీరు ఇక్కడ తెలుగులో టైప్ చేసుకోవాలి సో విధంగా తెలుగులో టైప్ చేసుకున్న తర్వాతకి సో మనకు ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ ఇట్ యాప్ చేసుకొని సో తర్వాతకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా సో ఈ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫాన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక తెలుగు ఫాంట్ ఇస్తాను సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి డౌన్లోడ్ చేసుకోండి నేను ఇచ్చిన ఫాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది ఫాంట్ అనేది సో నేను ఇచ్చిన ఆ తెలుగు ఫాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని చూడండి మీకు ఎక్కడైతే కావాల కింద తెచ్చుకోండి సో ఇలా కింద తెచ్చుకున్న తర్వాతకి టెక్స్ట్ సైజు సో మీకు ఆ టెక్స్ట్ ఎంత సైజ్ అయితే కావాలో మీరు అంత ఇచ్చేసుకోండి నేను ఒక ట్వంటీ సైజ్ అయితే ఇచ్చేసాను సో తర్వాత ఫాంట్ టెక్స్ట్ కలర్ అనమాట సో మీకు ఆ టెక్స్ట్కి ఏ కలర్ అయితే కావాలో మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి నేను లైట్ ఎల్లో కలర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కలర్స్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి లైట్ కావాలా హెవీ కావాలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ మన కింద బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షాడో ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ సైజ్ ఒక టెన్ పర్సెంట్ ఇచ్చేసుకోండి షాడో సైజ్ అనేది సో ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకి లిరిక్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి సో తర్వాతకి ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఆ టెక్స్ట్ని కట్ చేసుకోవాలి సాంగ్ని వినండి క్లియర్గా సాంగ్ని వింటూ మనకు సాంగ్లో చూడండి ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి సో నాకు లిరిక్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి నేమ్ టెక్స్ట్ని కట్ చేయట్లేదు ఒకవేళ ముందే ఎండ్ అవుతే కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట సో నాకు ఎగ్జాక్ట్గా వస్తుంది కాబట్టి నేమ్ కట్ చేయట్లేదు సో ఇలా కట్ చేయకొని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో మనం యాడ్ చేసుకున్న ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అని సెర్చ్ చేయండి సో కొంచెం నెట్ వీక్గా ఉంది టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ సెట్ చేయగానే మనకి ఇక్కడ పైన ఆప్షన్స్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెటింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసినాక ఇక్కడ రేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ రేంజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ స్టార్ట్ అనేసి ఉంది కదా సో ఇక్కడ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి టెక్స్ట్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ కంటే కొంచెం ముందులో చూడండి ఎండింగ్ కంటే ఇలా కొంచెం ముందులో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అనేది మీరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఇక్కడ స్టార్ట్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోవాలి సో విధంగా ఇచ్చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ జీరో పాయింట్ ఒక జీరో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇచ్చేసుకోండి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇచ్చేసుకున్నాక కిందకి ఆ స్క్రోల్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫామ్ అనేసి ఉంది కదా ఇందులో లెటర్ ఆప్షన్ కింద కాంపోనెంట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి లెటర్ ఆప్షన్ కింద కాంపన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ వై అనేసి ఉంది కదా ఈ వైని మీరు ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఎక్స్ వై కాడ వైన్ ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్నాక ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఆ స్కేల్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ స్కేల్ మీరు మైనస్ వన్ పాయింట్ డబల్ జీరో ఇచ్చేసుకోండి అదేవిధంగా ఆల్ఫాన్ కూడా క్లిక్ చేసుకొని మైనస్ వన్ పాయింట్ డబ్ త్రిబుల్ జీరో ఇచ్చేసుకోండి ఆల్ఫాన్ కూడా మైనస్ వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఇచ్చేసుకొని ఇక్కడ మనకు అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆ ఈజీగానే ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఈజీ ఇన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అవుట్ని మైనస్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోవాలి సో విధంగా ఇచ్చేసుకొని కింద స్క్వేర్ మీదనే ఉండాలి గ్రీన్ కలర్ అనేది ఇక్కడ ఓవర్ ల్యాప్ అనేసి ఉంది కదా ఈ ఓవర్ ల్యాప్ని ఒక త్రీ సెవెంటీ ఫైవ్ కానీ త్రీ సెవెంటీ సిక్స్ కానీ ఇచ్చేసుకోండి సో నేను ఒక త్రీ సెవెంటీ సిక్స్ పర్సన్ అయితే ఇచ్చేస్తున్నాను ఓవర్ ల్యాప్ కింద స్క్వేర్ స్క్వేర్ ఉంది కదా అదే ఉండాలన్నమాట అది ఉందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు చూడండి మనకు లెటర్స్ అనేవి ఈ యానిమేషన్ అయితే కనుక వస్తున్నాయి సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసినాక మళ్ళీ సేమ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ర్యాండమ్ చూడండి ర్యాండమ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఇక్కడ ర్యాండమ్ అని సెర్చ్ చేయగానే ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ సో మనకు కొంచెం నా ఫోన్ కొంచెం స్లో ఉంది ఇక్కడ చూడండి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెటింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యాగ్నెట్ అనేసి ఉంది కదా దాని ఒక సిక్స్ పర్సెంట్ ఇచ్చేసుకోండి మ్యాగ్నెట్ ఉండే ఒక సిక్స్ పర్సెంట్ ఇచ్చేసుకొని కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ స్కాటర్ అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఆ విధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ ఈ స్కాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ ఆ స్కాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకొని ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఈ స్కాటర్ అనేసి జీరో ఇచ్చేసుకోవాలి ఈ స్కాటర్ అనేసి జీరో కాదు ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చేసుకోండి స్టార్టింగ్ ఫోర్టీన్ పర్సెంట్ నేమో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకుని చూడండి మనకిలా స్వింగ్ అయినట్టుగా అవుతూ ఉంటుంది సో మనకు ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి సో చూసాక మనకు ఫస్ట్ లిరిక్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది సో విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా సో ఇప్పుడు ఈ ఫస్ట్ లిరిక్నే క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ల నుంచి వేసుకొని లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేర్ మీద ట్యాప్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ సెకండ్ సెకండ్లిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసి సారీ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసుకోండి అరెస్ట్ చేసుకున్న తర్వాతకి మనకు సాంగ్లో లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎడిట్ చేసుకోవాలి సో మీరు గుర్తుంచుకోండి గూగుల్ హండీ కీబోర్డ్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని తెలుగు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే తెలుగు లెటర్స్ అనేవి వాడుతూ ఉంటాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాను కానీ నేను చూడండి సెకండ్ ఇయర్క్ని ఇక్కడ చూడండి చిందేను వధవులు అనేసి వస్తుంది కదా సో నేను దాన్ని టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తూ మరి మనకు ఆ సెకండ్ ఇయర్కి నాకు ఇక్కడే ఎండ్ అవుతుంది సో అక్కడ ఆ టెక్స్ట్ని కట్ చేసుకోవాలి సో అక్కడ వైట్లను ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి స్పీడ్ మీటర్ల మీద ట్యాప్ చేసి మాత్రమే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి మనకు సెకండ్ ఇరిగ్ కూడా ఎడిట్ అయిపోయింది సో తోలిక్ నెక్స్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ వైట్లను ఉంచేసుకొని లేని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసి మనకు సాంగ్లో తోలిరికి ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ తెలుగులో టైప్ చేసుకోండి సో విధంగా నేనైతే టైప్ చేస్తున్నాను సో టైప్ చేసుకున్న త్రోతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి మీని నగలు సో మీన్ నగలు కాదు మీని వగలు సో దాన్ని టైప్ చేసిన చూడండి మనకు తోళ్ళిరిక్ కూడా యాడ్ అయిపోయింది సో సాంగ్ని ప్లే చేస్తూ మనకు సా తోళ్ళిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్లో ఉంచేసుకోవాలి సో థర్డ్ లిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లు ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద స్పీడ్ మీటర్ని క్లిక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సో మనకు త్రీ లిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు థర్టీ సెకండ్స్ వరకు కూడా అన్ని లిక్స్ కూడా ఇదే ప్రాసెస్లో మీరు క్రియేట్ చేసుకోవాలి సో ఇలా అన్ని లిక్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ కింద ప్లస్ బట్ మీద యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని పైన త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయగానే ఫుల్గా అప్లై అవుతుంది సో తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా చూడండి మన వీడియోకి అప్లై అవుతూ ఉంటాయి సో మరి బ్లాక్ స్క్రీన్ వీడియో మనకు ఎక్కువ లెంత్ ఉంటుంది మన వీడియో ఎన్ని సెకండ్ వరకు అయితే ఉందో చూడండి నా వీడియో ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఏ ఉంది కదా సో అంతవరకు ఈ బ్లాక్ స్క్రీన్ వీడియోని ఉంచేసుకొని మిగతా ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి మనకి ఇలా పార్టికల్స్ కూడా యాడ్ అయిపోయినాయి సో యాడ్ అయిపోయినాక మీరు ఏదైనా లోగో గింట మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే లోగో గింట యాడ్ చేసుకోండి సో నేను నా లోగో కూడా యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకొని పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ బట్ మీద ట్యాప్ చేయగానే వీడియో అనేది ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు ప్రివ్యూ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ వీడియో అయితే కనుక చాలా చాలా నచ్చింది నాకు కూడా సో వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దయచేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్